నమస్కారం వార్తలకు స్వాగతం పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని బీజేపీ జిల్లా సెక్రటరీ గాజుల సిద్ధార్థ్ కుమార్ అన్నారు बीजेपी जिला सेक्रेटरी गाजु सिद्धार्थ कुमार आध्वर्यंलो भारतीय जनसंघ अध्यक्षुडु डाक्टर श्याम प्रसाद मुखर्जी जयंती कार्यक्रमान्नि पेडनपट्टणंलो घनंगा निर्वहिंचारु। सिद्धार्थ कुमार बीजेपी नायकुलु श्याम प्रसाद मुखर्जी चित्रपटानिकि पूलमालालु वेसी घनंगा निवाळ्लर्पिंचारु। ई संदर्भंगा सिद्धार्थ कुमार मात्लाडुतू प्रमुख जातीयवादी नेतल्लो ओकडैन श्याम प्रसाद मुखर्जी तोलि हिंदूवाद पार्टीनि स्थापिंचारनि आयन पेर्कोन्नारु। महोन्नत देशभक्तुडैन मुखर्जी देशं कोसं तन प्राणालनु तृणप्रायंग वदिलेसिन महनीयुडनि आयन अन्नारु। ओके देशंलो ओके राज्यांगं ओके प्रधानि उंडालने निनादंतो देश विच्छिन्न शक्तुलकु व्यतिरेकंगा नम्मिन सिद्धांतं कोसं प्राणालु अर्पिंचिन महायोधुडु श्याम प्रसाद मुखर्जी अनि अन्नारु। ई कार्यक्रमंलो पुलि वेंकटेश्वरराव, लंबोदर्राव, के राधाकृष्ण गुप्ता, वै रमण, पी कुमार, श्रीराम मरियु पडमट वीधि बीजेपी कार्यकर्तलु पाल्गोन्नारु। सीएम जगन्मोहन रेड्डी अमलु चेस्तुन्न संक्षेम पथकाल वल्ल पेद मध्यतरगति कुटुंबालु अभिवृद्धि चेंदुतुन्नायनि एम्मेल्ये सिंहादि रमेश तनियुडु विकास अन्नारु। चल्लपल्ली मंडलं पुरटिगड्ड निम्मगड्ड ग्रामाल्लो गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमं निर्वहिंचारु। अवनिगड्ड एम्मेल्ये सिंहादि रमेश बाबुकु आयन तनियुडु विकास्कु महिळलु हारतुलु इच्चि स्वागतं पलिगारु। पुरटिगड्डलोनि वैएस्आर् विग्रहानिकि, निम्मगड्डलोनि डाक्टर् बीआर् अंबेड्कर् विग्रहानिकि पूलमालालु वेसि एम्मेल्ये सिंहादि रमेश बाबु घनंगा निवाळ्लर्पिंचारु। इंटिंटिकि वेळ्ळि राष्ट्र प्रभुत्व संक्षेम पथकालु विवरिंचारु। निम्मगड्ड ग्रामंलोनि अंतर्गत रहदारुल वलन इब्बंदुलु पडुतुन्नट्लु एम्मेल्ये सिंहादि रमेश बाबुकु स्थानिक महिळलु विन्नविंचारु। త్వరలోనే సమస్య పరిష్కరిస్తారని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు। ఈ సందర్భంగా సింహాద్రి వికాస్ మాట్లాడుతూ సీఎం జగన్ మంచి మనసుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి లభించి ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు। గడప గడపలో ప్రజలు తమకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని వికాస్ తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు। ఈరోజు కార్యక్రమంలో తిరుగుతుంటే ఒక విషయం తెలిసింది ఏంటంటే గతంలో ఏమన్నా ఊళ్ళల్లో చిన్న ఫంక్షన్స్ కానీ కార్యక్రమాలు కానీ పెట్టుకున్నప్పుడు చదివింపు లాంటివి ఉంటాయంట। గతంలో అట్లాంటి కార్యక్రమాలకు కానీ ఫంక్షన్లకు కానీ అటెండ్ అవ్వాలంటే అక్కడే చదివించేటప్పుడు డబ్బులు అవి ఇవ్వలేక చాలా ఇబ్బంది పడో లేదా ఎక్కడన్నా అప్పులు చేసో ఏమీ ఇవ్వలేక వెళ్ళకపోవటం ఇలాంటివి చేసేవాళ్ళంట। కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని ఆ విధంగా ఆదుకుంటమే కాక వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని పెంచుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు। ఈరోజు ఎటువంటి వేషజాలాలు లేకుండా నామోషి ఎవరు నామోషి పడకుండా పేద ధనికులు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు సహాయపడుతూ వాళ్ళందరికీ చేదోడువాడిగా జగన్ గారు నిలుస్తున్నారని చెప్తున్నారు। పిల్లల చదువుల్లో జగన్ గారు ఉన్నారు, అట్లాగే ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో జగన్ గారు ఉన్నారు, ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ వైద్యం చేయించే దాంట్లో జగన్ గారు ఉన్నారు, వాహనాలు నడుపుకుంటూ ఇళ్ళు గడిపే వాళ్ళ దాంట్లో జగన్ గారు ఉన్నారు। ఇలా ఈ రకంగా ప్రతి గడపలోనూ జగన్ గారి మార్క్ గవర్నెన్స్ కనిపిస్తుంది। కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఆయన పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు। మరొకసారి ఆయనకి అవకాశం ఇచ్చి తప్పకుండా ఇలాంటి మంచి పనులు ఇంకా కొనసాగించమని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు। ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా సాగుతుంది, అట్లాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పార్టీ నాయకులకి, వాలంటీర్స్కి, సచివాలయ సిబ్బందికి, మా పార్టీ నాయకులకి, అధికారులకి, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి। హైదరాబాద్లో కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు। హైదరాబాద్లో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేయగా తప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హైదరాబాద్లో పటాన్ చెరువు ప్రాంతంలో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు। ఈ దాడిలో నిర్వాహకులు ఏలూరు జిల్లా దెందులూరు మాజీ శాసనసభ్యుడు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు ఇద్దరూ తప్పించుకోగా 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు। గత కొంతకాలంగా పటాన్ చెరువు సమీపంలోని మామిడి తోటలో కోడిపందాలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు। ఈ దాడిలో 26 వాహనాలు, 27 సెల్ ఫోన్లు, 31 కోళ్లు మరియు 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని 21 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు। మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు ఈ కోడిపందాల స్థావరం నిర్వహిస్తున్నారని, తప్పించుకుపోయిన వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు। ఈ రోజు సాయంత్రం మాకు 5 గంటల ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది। ఈ చిన్న కంజల్ కంజల్ర విలేజ్ లో ఒక
సర్వే నెంబర్ 250లో ఒక మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు ఆడిస్తున్నారని తెలిసింది. దానిలో మా టీము ఇన్స్పెక్టర్ పటన్ చెరువు గారు, నేను అమీన్పూర్ ఇన్స్పెక్టర్ అండ్ మా అడిషనల్ ఇన్స్పెక్టర్ అందరం కూడా టీంతో వచ్చాము. ఇక్కడికి వచ్చేవరకు దాదాపు ఒక 60-70 మంది ఇక్కడ ఆడుతున్నారు. మేము ఇమీడియట్లీ వాళ్ళను క్యాచ్ చేసే వరకు మేము మాకు ఒక 21 మంది దొరికారు. అందులో మెయిన్గా ఆర్గనైజర్ ఎవరంటే ఈయన చింతంనేని ప్రభాకర్. ఈయన ఎక్స్ఎంఎల్ ఆఫ్ దెందులూరు ఏలూరు డిస్టిక్ అండ్ కృష్ణంరాజు, అక్కినేని సతీష్ అండ్ బర్లా శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఆర్గనైజర్ ఉండి వీళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పిండ్రు. మేము ప్రస్తుతానికి ఒక కస్టడీలో మాకు అక్కినేని సతీష్ అండ్ బర్లా శ్రీను మరియు ఇంకొక 19 మంది దాకా మా కస్టడీలో ఉన్నారు. ఇక్కడ 26 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అమౌంట్ వచ్చి 13,12,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఒక 27 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. లైవ్ బర్డ్స్ ఒక 30 ఒకటి సీజ్ చేయడం జరిగింది. చనిపోయిన ఒక 4 సీజ్ చేయడం జరిగింది. కత్తులు అంటే కోడి పందాలకి యూజ్ చేసే కత్తులు ఒక 30 కత్తులు కూడా సీజ్ చేయడం జరిగింది. దీనిపై లోతుగా విచారించి ఈయన ఇప్పుడు ఏదైతే చింతంనేని ప్రభాకర్ ఉన్నాడో ఆయన ఎక్స్ఎంఎల్ ఆఫ్ దెందులూరు, ఆయన గురించి ఒక 3 టీంలు ఫామ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఆయన ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తాం. కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేస్తాం. మిగతా వాళ్ళు ఎవరైతే రెస్పాన్స్ ఉన్నారో, ఈ 26 కాలర్కి రెస్పాన్స్లు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీ చేస్తాం. ఇట్లాంటిది ఎట్టి పరిస్థితిలో సహించము. సహాయ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన నియోజకవర్గ పరిధిలోని బంటుమిల్లి మండలం జయపురం గ్రామానికి చెందిన కలసాని శ్రీను రిక్షా బండి తొక్కుతూ జీవనం సాగించేవాడు. అయితే ఇప్పుడు శ్రీను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు 3 పిల్లలు. ఆయనకు జీవనాధారం లేదు. వైద్యానికి, కుటుంబ పోషణకు కష్టంగా మారటంతో సహాయ ఫౌండేషన్ ఆశ్రయించగా తక్షణమే సహాయ ఫౌండేషన్ సభ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా 9,000 రూపాయల చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ బాషా, బంటుమిల్లి కృత్తివెన్ను మండలాల కోఆర్డినేటర్స్ ఉప సర్పంచ్ గోరుపర్తి వెంకటరామన్, గ్రామ పెద్దలు కలపాల రాధాకృష్ణ, మధుసూదన్రావు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 115ను ఉపసంహరించుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చల్లపల్లిలోని నారాయణరావు నగర్ ఎంపీపీ స్కూల్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 3, 4, 5 తరగతులు చదువుతున్న 70 మంది పిల్లలను జెడ్పీ హైస్కూల్కు మళ్లించవద్దని డిమాండ్ చేశారు. 2,000 కుటుంబాలు నివసించే ఈ కాలనీలో ఇళ్ల మధ్య ఉన్న బడిలో తమ పిల్లలు భద్రంగా చదువుకుని ఇంటికి వస్తుంటే తాము ఉదయం వెళ్లి సాయంత్రం వరకు రెక్కల కష్టం చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ అందుబాటులో ఉన్న స్కూల్ కాదని, ఎక్కడో వెళ్లి చదువుకోమంటే ఎట్లా అని ప్రశ్నించారు. వారికి వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, గ్రామ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, ఎంపీటీసీ పైడిపాముల స్వప్న, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మోర్ల శివ మద్దతు తెలిపారు. అనంతరం చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్కు అనంతరం ఎంఈఓ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ జీవో 117 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలకుల అనాలోచిత నిర్ణయాలతో చిన్నపిల్లల తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. 3, 4, 5 తరగతుల పిల్లలను ఇబ్బందులకు గురిచేయటం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలను విలీనం చేసే ప్రక్రియ ఏదైతే ప్రభుత్వం తీసుకుందో, ఈరోజు చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనకి ఇప్పుడు చల్లపల్లిలో స్థానిక నారాయణ నగర్లో అతిపెద్ద కాలనీ మన నారాయణ నగర్, దాంట్లో సుమారు 110 మంది పిల్లలు 1 నుంచి 5 తరగతులు చదువుకుంటున్నారు. దాంట్లో 3, 4, 5 తరగతుల పిల్లల్ని మన బందర్ విజయవాడ రోడ్లో జెడ్పీ హై స్కూల్లో విలీనం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అక్కడ సుమారు 70 మంది 3-4 తరగతి చదువుకునే వాళ్ళు వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ చాలా దూరమైన సుమారు 1 కిలోమీటర్ దూరం ఉన్న ఈ జడ్పి హై స్కూల్లో తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కానీ పెద్దలు కానీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఏ ఆఫీస్కి మెమోరాండం ఉంటామని చెప్పేసి వచ్చాము ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వచ్చిన కానించి చేస్తూనే ఉంది తల ఆలోచిస్తే ప్రభుత్వం మేము విద్యార్థుల భవిష్యత్తు మార్చేస్తాం బంగారు బాటలు వేస్తామని చెప్పేసి డబ్బు చెప్పుకునే ఈ ప్రభుత్వం ఈరోజు ఈ అనాలోచిత నిర్ణయం వల్ల పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది వాళ్ళు చదువుకోవాలా వద్దా ఈరోజు స్కూల్ మానేవాళ్ళ పరిస్థితి ఎందుకంటే అక్కడ నారాయణ నగర్లో ప్రత్యేకించి ప్రతి పిల్లవాడి విద్యార్థి తల్లిదండ్రులు మండల పరిషత్ స్కూల్లో చిన్నారుల భవిష్యత్తు మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధానమైన నిర్ణయం తీసుకున్నారో దాన్ని చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నారాయణరావు నగర్లో టీచర్స్ అతి కష్టం మీద ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రైవేట్ స్కూల్ వద్దు మేము నాణ్యమైన విద్యను అభ్యసి పిల్లలకి నేర్పిస్తామని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి స్ట్రెంత్ని పెంచుకొని దాదాపుగా 110 మంది స్కూ విద్యార్థులతో స్కూల్ నడుస్తూ ఉంటే దాన్ని ఇప్పుడు అనాలోచిత చర్యగా ముఖ్యమంత్రి జడ్పీ స్కూల్లో విలీనం చేసే విధానంలో 3-4-5 తరగతుల విద్యార్థులు కనీసం 70 మంది పిల్లల్ని జడ్పీ స్కూల్లో విలీనం చేశారు అది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే నేషనల్ హైవే మీద నుంచి విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి అయితే ఎలా వాళ్ళని పాఠశాలకు పంపిస్తారు తల్లిదండ్రులు ఎలా వాళ్ళకి భద్రత కల్పిస్తారనేది ఒకసారి పునరాలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా విద్యార్థులకి మేనమావగా నేను ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యార్థుల భవిష్యత్తు ఈ విధమైన చలగటం ఆటం భావ్యం కాదు టీచర్స్ విషయంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఈ విధంగా చేస్తున్నారా మరి అమ్మఒడి మీరు ఇచ్చిన 13,000తో విద్యార్థులు వాహనాలను ఏర్పాటు చేసుకొని స్కూల్కి వెళ్ళమంటారా మరి అది కూడా మీరు సెలవిస్తే మరి దాని ప్రకారం పేరెంట్స్ నిర్ణయించుకుంటారు ఇవాళ పేరెంట్స్ అందరూ కూడా 110 మంది పేరెంట్స్ అందరూ కూడా ముక్తఖండంతో మేము ఈ పాఠశాలలోనే చదివించుకుంటాం మా పిల్లల్ని అంత దూర ప్రాంతాలకు మేము పంపించలేము మేము చేతివృత్తులు చేసుకుని బ్రతికేవాళ్ళం కాబట్టి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని మల్కాపట్నంలో ఘనంగా నిర్వహించారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని మల్కాపట్నంలోని మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరిపారు 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎంఆర్పిఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కొల్లూరి బసవ గండ్రపు సీనయ్య కుంపటి జయకర్ కొడమంచిలి చంద్రశేఖర్ కొమ్ము ప్రసాద్ మరియకుమారి లలిత్రాజ్ నవీన్ ప్రవీణ్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ జెండా ఈరోజు అందిస్తూ ఉంటున్నారు అలాగే శారదాపేట నుండి వచ్చిన శారదా నగర్ నుండి వచ్చిన యూత్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మందకృష్ణ మందకృష్ణ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమానంగా అందాలనేటువంటి యొక్క లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో 1994 జూలై 7వ తారీఖున ఒక మారుమూల గ్రామంలో కృష్ణమాదిక్ గారి యొక్క ఆధ్వర్యంలో 20 మంది యువకులతో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళకి 28 సంవత్సరాల సందర్భంగా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలోనేటువంటి ఈ కేంద్రంలో మేము జరుపుకోవడానికి ఈ సందర్భం మాదిగలు 94 ముందు తన కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు ఊళ్ళోకి రావాలన్నా సమాజంలో తన జాతి యొక్క పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే ఈ యొక్క మాదిగ జాతి 94 ఎంఆర్పిఎస్ ఆవిర్భావం తర్వాత నేను మాదిగని అనే ఒక చెప్పుకునే ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమంలో తదుపరి ఎంఆర్పిఎస్ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి
పీడిత కులాలకు మేలు జరగాలని అదే రకంగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలకు పేదల కోసం వికలాంగుల కోసం వృద్ధుల కోసం వితంతుల కోసం 250 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 1500 వరకు చేయాలని ఈ లక్ష్యంలో భాగంగానే ఈ మానవ సమాజానికి కృష్ణమాది గారి యొక్క పోరాటాలే ఫలితంగానే ఈ యొక్క వృద్ధుల వితంతువులు పెన్షన్లు పెంచడం జరిగింది అదే క్రమంలో పేదలు కార్పొరేట్ వైద్యం అందక ఎంతో మంది నియోజకవర్గమైన మల్కాపట్నం శారదా నగరం ఓగిసిపేట రాంకండం అట్లాగే అన్ని పేటలు కూడా భారీ ర్యాలీ ఉంటది మధ్యాహ్నం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం మా ఆరాధ్య దైవము మా ఆత్మ బంధువైన మానేశ్రీ మందకృష్ణ గారి 58వ పుట్టినరోజు అదే కాకుండా ఎంఆర్పిఎస్ 27 సంవత్సరాలు ఉద్యమం పూర్తి చేసుకుని 28 సంవత్సరాలు అడుగుపెట్టింది ఒక చిన్న యాజ్తో కోట్ల జనంతో 18 రాష్ట్రాల్లో కృష్ణమాది గారిని ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారంటే అది మాదిగలకు ఉన్న గొప్ప మన అన్నగారి ఇచ్చిన ధైర్యం ఆయన చూసుకుని మేము ఎంత దాక్కున్న వాళ్ళం కూడా ఎక్కడో మేము మాదిగని చెప్పుకుని భయపడే మాదిగూడాల నుంచి బయటకు వచ్చి నడి రోడ్డు మీద ఈ గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మా కాలు రగరేసి మేము మాదిగని చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చిన మానేశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అట్లాగే మా పెద్ద ఆయన బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఎటువంటి అవంచనీయాలకు లేకుండా శాంతియుతంగా 27 సంవత్సరాలు ఉద్యమం చేశాం అలాగే 2000 సంవత్సరంలో వర్గీకరణ కృష్ణమాది గారు సాధించగా ఆ ఉద్యమంలో కనీసం 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు మాదిగా ఒప్పుకల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిజమైన వారసులు భారతదేశంలో ఇద్దరే ఒకళ్ళు కాంచీరామ్ గారు నెక్స్ట్ మందా కృష్ణమాది గారు అని మేము సగౌరవంగా మా జాతి తరఫున వెల్లడించుకుంటున్నాం ఎందుకంటే బాబాసాహెబ్ చెప్పినట్లు బోధించు సమీకరించు పోరాడు ఆయన చెప్పిన స్లోగా ఆయన చెప్పిన ఉపదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న మా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిక్ గారు బోధించారు జనాభా నిష్పత్తిక ప్రకారం మనకు రావాల్సిన వాటా ఇది అని బోధించారు జాతి ప్రజలకు అందరికీ నెక్స్ట్ అందరినీ సమీకరించారు మనం ఇలా మౌనంగా ఉంటే వీలు కాదు పోరాడితేనే మనకు ఫలితాలు దక్కుద్దని సమీకరించి బోధించు సమీకరించు పోరాడాం పోరాడి అతి తక్కువ కాలంలోనే వర్గీకరణని సాధించి పెట్టిన ఏకైక నేత మందా కృష్ణమాదిక్ గారని మరోసారి సభాముఖం తెలియజేసుకుంటున్నాం అయితే ప్రతి చోట ఏదో ఒక అవాంతరాలు ఎదురవుతాయన్నట్టు కానీ వర్గీకరణ కూడా అవాంతరాలు ఎదురైనవి దరిమిళ న్యాయస్థానంలో మా సోదరులు కొంతమంది పిటిషన్ దాఖలు చేయడం వర్గీకరణ తాత్కాలికంగా అప్పట్లో నిలిపేయడం జరిగింది అటు తర్వాత పార్లమెంట్లో దానికి చట్టబద్ధత కల్పించేందుకు గాను అనేక ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ సెంట్రల్లో ఉన్న ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రతిసారి మాటేస్తున్నాయి మాట తప్పుతున్నాయి మోసం చేస్తున్నాయి అయినప్పటికీ అలుపెరగని పోరాటం చేస్తూ అందరినీ కలుపుకుపోతూ ఓర్పు నిగ్రహం ఇవన్నీ కూడా తనలు ఇమిడింపు చేసుకుని అందరికి కూడా శాంతియుత మార్గంలో చట్టబద్ధంగానే మనం వర్గీకరణ సాధించుకోవాలని చెప్పేసి చట్ట వ్యతిరేకమైన ఎటువంటి కార్యక్రమాలు అక్కడ పిలిపివ్వకుండా అన్నీ కూడా చట్టబద్ధతగా పద్ధతి ప్రకారం చేయిస్తున్న మహానాయకుడు మాన్యశ్రీ మందా కృష్ణమాదిక్ గారి ఈ 58వ జన్మదినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో జరుపుకుంటున్నందుకు మేమందరం మరొకసారి జాతి తరఫున గర్వపడుతూ రాష్ట్ర స్థాయి వైసీపీ ప్లీనరీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నదని పేర్ని నాని తెలిపారు రెండు రోజుల పాటు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించే వైసీపీ రాష్ట్ర ప్లీనరీకి ఎంతో ప్రాధాన్యత ఉందని ప్లీనరీ మీడియా కమిటీ కన్వీనర్ మాజీ మంత్రి మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని నాని తెలిపారు సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు చేయలేని పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 3 ఏళ్లలో అద్భుతమైన పాలన అందించి చరిత్ర సృష్టించారన్నారు గత ప్రభుత్వాల పాలన ప్రస్తుత పరిపాలన వ్యత్యాసం తెలియచెప్పటమే ప్లీనరీ ప్రధాన ఉద్దేశ్యమన్నారు ముఖ్యమంత్రులు పార్టీలు మారినంత మాత్రాన ప్రజల జీవన స్థితిగతులు మారవని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద వర్గాల ఆర్థిక పరిస్థితి వారి పిల్లల విద్య ద్వారానే సాధ్యపడుతుందని భావించి విద్యారంగంలో వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు గత 3 ఏళ్లలో 2 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారని రానున్న 2 ఏళ్లలో మరిన్ని ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించనున్నట్లు పేర్ని నాని వివరించారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ కన్క్లూజన్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఉంటుంది అంటే ప్లీనరీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది వాళ్ళు ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో మేము ప్రత్యర్థులుగా మమ్మల్ని ప్రత్యర్థులుగా భావిస్తూ రాజకీయాలు నడుపుతున్నారో
వాళ్ళు 14 సంవత్సరాల పాటు ఈ తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించారు ఆ 14 సంవత్సరాల ఏలుబడి ఎలా చేశారు ప్రజలకు ఏమి ఇచ్చారు వాళ్ళ ముద్ర ఏమైనా వేశారా కేవలం రాజకీయాలు మాత్రమే చేసి వాళ్ళు ఆర్థికంగా బాగా సంపాదించుకునేంతకే అయ్యిందా ఈ 3 సంవత్సరాల్లో గత అనుభవం లేకుండా మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నవయువకుడు 3 సంవత్సరాల్లో ఏమేమి ఎచ్చు చేశాడు వ్యవస్థల్ని మార్పు చేయడానికి వ్యవస్థల్ని మెరుగుపరచడానికి ఏమేమి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నాడు వ్యవస్థల్ని ఎలా సృష్టించాడు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనుభవం సంపాదించిన అనుభవం గల ముఖ్యమంత్రులు కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా పరమైనటువంటి అంశాలు కానీ లేదా ఆయన తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ వారి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఎలా అయితే వచ్చి చూసి వెళ్తున్నారు ఎన్ని చూసుకుంటే ఢిల్లీలో 700 స్కూల్స్ బాగు చేస్తే ఆహా ఊహ అంది భారతదేశం ఇవాళ 46,000 స్కూల్స్ బడ్జెట్ తీసుకుని ఇప్పటికి 16,000 స్కూల్స్ పూర్తి చేసి ఈ సంవత్సరం మరొక 16,000 స్కూల్స్ తయారు చేస్తున్నాం మళ్ళీ ఒక 10,000 పైచీలకు వచ్చే సంవత్సరం చేయబోతున్నాం విద్యని సమూలంగా మార్పు చేస్తూ డబ్బు డబ్బు పెట్టి చదువుకున్నటువంటి డబ్బున్న వారి పిల్లలు ఎలా అయితే చదువుతున్నారో అంతకు మించి చదువు నేర్చేదానికి ప్రభుత్వ పాఠశాల చదువు నేర్పేదానికి ప్రభుత్వ పాఠశాలను తయారు చేయడం చెట్టు కింద వరండాలో నేల మీద చదువు అనేది నేర్వకుండా డబ్బున్నోడి పిల్లలతో వీళ్ళు కూడా పోటీ పడి చదివి ఉద్యోగాలు సంపాదించేదానికి విద్యలో సమూలమైన మార్పులు వైద్యంలో సమూలమైన మార్పులు అంటే పేద మధ్యతరగతి వర్గాలు వైద్యంతోనే సర్వనాశనం అయిపోతారు ఆర్థికంగా కుదేలైపోతారు అటువంటిది పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వంలో వైద్యం దొరకాలని దానికోసం కానీ సంక్షేమం కానీ ముఖ్యమంత్రులు మారచ్చు ప్రభుత్వాలు మారచ్చు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంలో ఏ కుటుంబాలు అవుతుంది ఆ కుటుంబంలోని పేదరికం ముఖ్యమంత్రుల వల్ల మారినంత మాత్రాన పోదు కేవలం ఆ ఇంట్లో వారి పిల్లల చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం విద్య మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు భారతదేశంలో విద్య మీద అత్యధికంగా ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉంటాం నిరుద్యోగ యువతకి ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలని పర్మనెంట్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేయటం 52 సంవత్సరాల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పన చేయటం ఏ అంశం తీసుకున్నా కూడా మెరుగ్గా 3 సంవత్సరాల్లో ఒక చరిత్ర సృష్టి చేసిగా ఎన్నో సాధించాం ఆ సాధించిన వ్యత్యాసం పాత మాతో పోటీ పడేటువంటి మాత్రం 14 ఏళ్ళలో ఏం చేశాడు ఈ 3 ఏళ్ళలో మేమేం చేసాం రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నాం దిశానిర్దేశం క్లియర్ అయిపోతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం